ఒక మాట మీరు గమనించండి, ఏ తల్లి కూడా ఆమె బతికి ఉండగా తన కుమారుడు ఇంత హీన పరిస్థితిలో ఉండటం తట్టుకోలేదు. ఏంటండి ఆ మరణం? రిబ్బన్ ముక్కలాగా శరీరం ఎలాడుతుందండి, రెండు చేతుల్లో గాయాలండి, రెండు కాళ్ళలో గాయాలండి, తలలో ముళ్ళ కిరీటం అండి. ఏంటండి, ఏ తల్లి కూడా ఆశించదు అలాగా. నాయనా బాబు ఏసయ్యా, నేనెప్పుడు కూడా ఇలాగవుతావనని అనుకోలా, కానీ నీ పరిస్థితి ఇలాగ అయిపోయింది. అయినా ఆ తల్లి సిలువ దగ్గరే నిలబడింది. ఏ తల్లి? ఆ తల్లి నిలబడింది అంతే. అక్కడ ఆ రోజున జరిగిన సంఘటన ఏంటి తెలుసా? సిలువ దగ్గర ఆమె నిలబడగానే జరుగుతున్న పరిస్థితి ఏంటి తెలుసా? రోమీలు ఒక మాట అంటున్నారు, యూదులు మరొక మాట అంటున్నారు, సైనికులు మరొక మాట అంటున్నారు, ఒక్కొక్కడు నోటికొచ్చిన మాటల దుర్భాషలు మాట్లాడేస్తున్నారు. ఎలా తట్టుకోగలిగిందండి ఆ తల్లి? మీరు చెప్పేది అబద్ధం, రోమీలారా మీరు చెప్పేది అబద్ధం, యూదులారా మీరు చెప్పేది అబద్ధం అని చెప్పగలదు. కానీ చెప్పడానికి ఆమెకు ఆ శక్తి లేదు. కానీ అక్కడే నిలబడింది. ఏ తల్లి? అద్భుతమైన తల్లి. ఈరోజు ఇక్కడ కూర్చున్న నీతో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది, అమ్మైన నువ్వు, నీకు ఇద్దరు పిల్లలున్నారు, ముగ్గురు పిల్లలున్నారు, నలుగురున్నారు. ఈరోజున నా పిల్లల జీవితం ఇలాగ అయిపోద్దని నేను ఎప్పుడు అనుకోలేదండి. అద్దె కట్టే స్థితిలో లేరండి, బిడ్డల ఫీజు కట్టే స్థితిలో లేరండి, కడుపు నిండా అన్నం తినే స్థితిలో లేరండి, ఒక మంచి కారు కొనుక్కునే స్థితిలో లేరండి. వీళ్ళ స్థితిలో మారిపోయింది ఏంటండి? అనుకుంటున్నావా? బిడ్డను విడిచి వెళ్ళొద్దు, ఆ బిడ్డ దగ్గరే నిలబడు. నువ్వు అద్భుతమైన తల్లివి. ఇప్పుడు చప్పట్లు కొట్టాలి, ఇప్పుడు చప్పట్లు కొట్టాలి. జరిగిందేంటి తెలుసా? ఆ తల్లి అలా నిలబడింది, తండ్రైన దేవుడు ఆమె కోసమైనా ఆమె స్థితిని మార్చిపడేశాడు, ఆమె కోసమైనా ఏసే స్థితిని మార్చాడు, అన్ని నామకన్నా పైనామంగా దేవుడు మార్చాడు. ఒక మాట జాగ్రత్తగా గమనించండి, ఆర్ యు రెడీ? అసలు సిలువు దగ్గర ఎలా నిలబడగలిగిందండి? మగవాళ్లే పారిపోతుంటే, శిష్యులే పారిపోతుంటే, మేలు అనుభవించిన వాళ్ళే పారిపోతుంటే, సిలువ దగ్గర ఎలా నిలబడగలిగిందండి? ఆ ధైర్యం దేవుడే ఇచ్చాడు. ఇప్పుడు ఆమె అనాలి, దేవుడే ఇచ్చాడు, అంతతో వదిలిపెట్ల. ఆమెకి సపోర్టుగా తన కుటుంబ సభ్యుల్లో నుండి తల్లి మరియమ్మ యొక్క చెల్లిని దేవుడు నిలబెట్టాడు, శిష్యుడైన యోహాన్ని నిలబెట్టాడు, ఏడు దయ్యాల నుండి విడుదల పొందిన మగ్ధులని మరి నిలబెట్టాడు, యాకోబు యోహాన్ యొక్క అమ్మను నిలబెట్టాడు, ఇంకొక అమ్మను నిలబెట్టాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న కొంతమంది తల్లితో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది, ఇంత వేదనలో నువ్వు ఎలా నిలబడగలుగుతున్నావు? నీ బిడ్డలను ఎలా పెంచగలుగుతున్నావు? నీ ఇద్దరు బిడ్డలను ఎలా పెంచగలుగుతున్నావు? నీ ముగ్గురు బిడ్డలను ఎలా పెంచగలుగుతున్నావు? నీ భర్త దగ్గర నుండి సపోర్ట్ లేదు, నీ కుటుంబ సభ్యులను సపోర్ట్ లేదు, కానీ ఎలా నిలబడుతున్నావు? దేవుడిచ్చిన ధైర్యమే అంత మాత్రికే కాదు, నిన్ను నువ్వు నిలబడ్డావు గనక నీ కొరకు నీ తమ్మును నిలబెట్టాడు, నీ కొరకు మీ అమ్మను నిలబెట్టాడు, నీ కొరకు మీ నాన్నను నిలబెట్టాడు, నీ కొరకు దైవజనులను నిలబెట్టాడు, నీ కొరకు కుటుంబాలను నిలబెట్టాడు. చప్పట్లు కొడుతుండగా ఈ పగటి వేళ నీ బిడ్డల కొరకు నువ్వు నిలబడితే, నువ్వు అనుకున్నట్లు నీ ఇద్దరు బిడ్డలు జరగట్లేదేమో, ముగ్గురు బిడ్డలు జరగట్లేదేమో, నువ్వు నిలబడటానికి రెడీ అయితే సర్వశక్తి గల దేవుడు, నీకు తెలవని వాళ్ళని దేవుడు నీ పక్షాన నిలబెడతాడు, నీకు తెలిసిన వాళ్ళని నీ పక్షాన నిలబెడతాడు, నీ కుటుంబ సభ్యులు నీ పక్షాన నిలబెడతాడు. మూడు, అమ్మ చెప్పింది గనక చేశా, అమ్మ చెప్పింది గనక చేశా. నాతో పాటు చెప్పండి గట్టిగా, అమ్మ చెప్పింది గనక చేశా. ఆర్ యు రెడీ? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? గట్టి చెప్పండి, అమ్మ చెప్పింది గనక చేశా. కానాన్న ఊరిలో యేసుప్రభు వారు వెళ్ళారు, అక్కడ వివాహ విందు 7 రోజులు జరుగుతుంది. 3వ రోజు కల్లా ద్రాక్షారసం అయిపోయింది, పరిస్థితి అల్లకోలంగా మారింది. కానీ తల్లి గమనించింది, కుమారుడి దగ్గరికి వెళ్తే అక్కడ అద్భుతం జరుగుతుంది, ఏసై దగ్గరికి వెళ్తే అద్భుతం జరుగుతుంది. వెంటనే ఏసై దగ్గరికి వెళ్ళి ఏముంది తెలుసా? ఏసయ్యా,
ద్రాక్షారసం అయిపోయింది, నువ్వు ఒక అద్భుతం చేయాలి. వెంటనే ఏసే అన్నమాట, అమ్మ నాతో నీకు పనేంటి, నా సమయం ఇంకా రాలా, నా సమయం ఇంకా రాలా. గొప్ప విశేషం ఏంటంటే నేనిప్పుడు అద్భుతం చేయడానికి కాదు, అద్భుతం చేయడానికి కాదు. ఏసేకి ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి అప్పటికి? 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు వచ్చినా ప్రపంచానికి ఆయన బయటికి కనబడలా. 30 సంవత్సరాలు వచ్చినా ఎవరికి తెలవబడకుండా దాగబడి ఉన్నాడు. అమ్మ ఆశ ఏంటంటే 30 సంవత్సరాలు వచ్చినా నా కుమారుడు సెటిల్ అవ్వాలా, నా కుమారుడు పరిచర్యలో ముందుకు సాగట్లా, ఈయన్ని ఎలాగన్నా బయట తీసుకురావాలి, నా కుమారుని ఎలాగన్నా బయట తీసుకురావాలి, యేసయ్యని ఎలాగన్నా బయట తీసుకురావాలి. ప్రైజ్ ద లార్డ్. నా కుమారుని ఎలా బయట తీసుకురావాలి మీకు తెలుసా? అమ్మ ఏసే అన్నాడు, ఏమన్నా తెలిసాడు, అమ్మ నాతో నీకేమి పని, అంటే నేను ఇప్పుడు అద్భుతం చేయను, నా సమయం ఇంకా రాలా. కానీ కుమారుడు ఆ మాట చెప్పిన అరుడి తల్లి ఏమని తెలుసా, ఆయన చెప్పినది మీరు చేయుడి. అక్కడ ఆయన చెప్పాడు అద్భుతం చేయను అన్నాడు, కానీ ఈమెమంటుందే ఆయన చెప్పింది చేయండి. ఏసీ అనుకుంటున్నాడు నేను ఏం చెప్పా, చేయనని చెప్పా, నువ్వేమంటున్నావు ఆయన చెప్పింది చేయను అంటున్నావు. నీళ్ళని ద్రాక్షారసంగా మార్చాడు. ఎవరు అడిగారంట, నీ సమయం ఇంకా రాలేదుగా, ఎందుకు అద్భుతం చేసావంటే అమ్మ చెప్పింది గనక చేశా. సరిపోలా ఆర్ యు రెడీ? నీళ్ళను ద్రాక్షారసంగా మార్చాడు. ఇప్పుడు ఆమె అనాలి, అమ్మ చెప్పింది, అమ్మ చెప్పింది, నువ్వు కూడా అమ్మ చెప్పింది చేయాలి. ఇప్పుడు మా చెల్లెళ్ళకి గొప్ప ఫ్యాషన్ అయిపోయింది, ప్రతి ఒక్కరు నాతో వచ్చి చెప్పడం ఏంటంటే, అన్నయ్య నేను పెళ్లి చేసుకోను అన్నయ్య, నువ్వు సూపర్. ప్రతి ఒక్కరికి ఇది ఒక అలవాటు అయిపోయింది, నేను పెళ్లి చేసుకోను, నేను పెళ్లి చేసుకోను. లేదు, అమ్మ చెప్పింది నువ్వు చెయ్యాలి. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? నేను మా అమ్మ నాన్నగారి పరిచర్యకు వచ్చారు. మా అమ్మ పడే కష్టాలు, మా నాన్న పడే కష్టాలు చూసి బుద్ధుంటే పాస్టర్ అవ్వకూడదని అనుకున్నాను. ఏమవ్వకూడదు? బుద్ధుంటే ఏమవ్వకూడదు? బాబోయ్ ఇల్లు ఎవరు తిరుగుతారా నాయన, అమ్ము నాయను ఈ బాధ ఎవడ పడతాడు నాయన, మనకొద్దు ఏదో ఒక ఉద్యోగం చేసుకొని ఒక చిన్న డ్రమ్ పట్టుకొని, అప్పుడు డ్రమ్ కొట్టేవాళ్ళం కదా, డ్రమ్ పట్టుకొని మా నాన్నగారితో పాటు అప్పుడు దానిల్ అంకుల్ గారు వీళ్ళందరూ ఉండేవాళ్ళు అనమాట, వాళ్ళతో పాటు మనం కూడా మా ఫ్రెండ్ సురేష్ ఉండేవాడు, ఇవి పట్టుకొని ఇద్దరం ఇంకా మనం బైబిల్ పట్టుకొని ఇలా తిరుగుదాం సాలు రా అనుకున్నా. కానీ మా అమ్మ చెప్పింది, హల్లెలూయా, ఇప్పుడు ఆమెన్ అనాలి, హల్లెలూయా. అమ్మ చెప్పింది ఆమెన్ అనలేలే. నాకు పెళ్ళి వద్దన్న చెల్లెలు అందరూ మీ అమ్మ చెప్పింది చేసుకోండి. ఏంటో 25 మంది ఆడవాళ్ళు వచ్చి ఒక నెలలోనే చెప్పారు, నాకు బాధేసింది ఏంట్రా నా ఆమెన్ హల్లెలూయా. అందుకే వివాహ హల్లెలూయా. మా అమ్మతో అన్న, ఏంటమ్మా నువ్వు సమర్పించుకుంటే నేను సమర్పించుకోలేదుగా, నాకు ప్రసంగం చేయడం రాదు, నాకు పాటలు పాడడం రాదు, నాకు ఒకళ్ళ ఇంటికి వెళ్ళటం అంటే సిగ్గు. మా అమ్మ మనసులో నవ్వుకుంటూ ఎడకరాట. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? మా అమ్మ ఒకటే చెప్పింది, నేను నిన్ను సమర్పించుకున్నా, నువ్వు వెళ్తావా నీ బతుకును దేవుడు మారుస్తాడు. నీళ్ళను ద్రాక్షారసంగా మార్చిన దేవుడు నీ బతుకును మారుస్తాడు. అంతే అంతే. నన్ను అడిగారు, నీకు దైవ దర్శనం వచ్చిందా అని అడిగారు, నాకు రాలేదన్నా. దేవుడు నీకు పౌల్లాగా వెలుగులో కనబడ్డాడా అని అడిగారు, నాకు కనబడలేదన్నా. సౌమ్యల్లా కనబడ్డారా అంటే కనబడలేదన్నా. మా బైబిల్ కాలేజ్ లెక్చరర్కి వై అన్నాడు, నాకు వై అంటే నాకు భయం అన్నట్టు వినిపడింది. వై అన్నాడు, వై అంటే వాట్సార్ అన్న వా.
నీకు పౌల్లాగా దర్శనం కనపడాల, సౌమ్యలాగా నీకు ప్రవచనం కనపడాల, మరి ఎందుకు వచ్చావన్నాడు. మా అమ్మ చెప్పింది. నీ డెస్టినీని మార్చడానికి మీ అమ్మను వాడుకుంటాడు, నీ గమ్యాన్ని మార్చడానికి చెల్లి మీ అమ్మను వాడుకుంటాడు, తమ్ముడు మీ అమ్మను వాడుకుంటాడు, తమ్ముడు మీ నాన్న వాడుకుంటాడు. అంతే, నీళ్లను ద్రాక్షారసంగా మార్చిన దేవుడు ఈ రోజు నన్ను నిలబెట్టి వాడుకునేటట్టు చేస్తున్నాడు. ఇప్పుడు వేల కొలది మాత్రమే, లక్షల కొలదిగా దేవుడు తీసుకెళ్తున్నాడు. ఆల్రెడీ దేవుడు స్టార్ట్ చేశాడు. ఆయన కృప, 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 కృప. యాకోబుని దేవుడు అడిగాడు, ఎందుకు నీ పేరు ఏసావు అని చెప్పావా? అమ్మ చెప్పింది. దీనికి సఫళ కొట్టలేకపోయారా? ఉండండి. యాకోబుని దేవుడు అడిగాడు, నీ పేరు యాకోబు అయితే మీ నాన్నకి ఏసావని ఎందుకు చెప్పావు? అమ్మ చెప్పింది అలా చెప్పమని. రా ఇట్రా ఇట్రా ఏం డాడీ అన్నాడు. వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నాడు. అమ్మ చెప్పింది చెప్పక నేను చెప్పింది చెప్పు అన్నాడు. నా పేరు యాకోబు అన్నాడు. గో హెడ్. ఈరోజు ఈ రోజున ఏదన్నా మీ అమ్మ నాన్నగారి సలహా ద్వారా పొరపాటు జీవితంలోనికి ఎవరు నడిపించరు, కానీ అది ఒకవేళ పొరపాటుగా మారిపోయిందా, దేవుని వైపు తిరుగు, దేవుడు కార్యం చేస్తాడు. ఇక్కడ ఉన్న అమ్మ నాన్నలు, ఆర్ యు రెడీ? ఈ రెండు మాటలు మీ జన్మలో మర్చిపోకండి. అమ్మా నాన్నలు, పిల్లలు కలిగిన అమ్మా నాన్నలు జాగ్రత్తగా వినండి, ఎన్నడూ మర్చిపోకండి. నీకెన్నో స్వప్నాలు ఉన్నాయి, నీకెన్నో ఆశలు ఉన్నాయి. పెద్ద పెద్దది చేయాలి, పెద్ద పెద్ద ఘనమైనది చేయాలి, కానీ నువ్వు ఆశించింది ఏమీ చేయలేకపోయావు. ఇప్పుడు నీకు 70 సంవత్సరాలు వచ్చినాయి. ఏంటి దేవుడా, నా జీవితం ఇలాగైపోయిందని బాధపడకు. నీ ఆశను పెళ్ళైన వాళ్ళు ఆమెను అనాలి, పిల్లలు కలిగిన వాళ్ళు ఆమెను అనాలి. నీ ఆశను, నీ కోరికలను, నీ గమ్యాన్ని నీ బిడ్డల హృదయంలో ఉంచాలి. నా రోమా లెక్క పడుతున్నాయి. నీ బిడ్డల హృదయంలో ఉంచాలి. నువ్వు కళ్ళు మూసే లోపల నువ్వు ఏమైతే ఆశించావో నీ బిడ్డలు నీ ఒళ్ళు కుమ్మరిస్తారు. హన్నా ఆశించింది ఇశ్రాయేల్ దేశపు చరిత్ర మారాలి, మందిర చరిత్ర మారాలి. ఆ ప్రవక్త యొక్క ఇద్దరు బిడ్డలు అమ్మాయిలతో సహవాసం చేస్తున్నారు, ఆ మందిరానికి వచ్చే అమ్మాయిలతో. హన్నా అనుకుంది, ఈ స్థితిని మార్చాలి, ఈ స్థితిని మార్చాలి, ఈ స్థితిని మార్చాలి. అప్పటికే వయసు పైబడిపోయింది. కానీ అనుకుంది, నా వలన కుదరట్లా, నేను అలా చచ్చిపోతా. నో, నా ఆశ నా బిడ్డలో జరగాలి. ఇప్పుడు చెప్పలు కొట్టాలి. జరిగించాడు. ఆర్ యు రెడీ? నయోమి తన భర్తతో వివాహం అయింది. వారి కుటుంబ జీవితం దేవుడు ఆశ్రయించాడు. ఇద్దరు బిడ్డలకు తల్లిగా మారింది, ఇద్దరు బిడ్డలకు తల్లిదండ్రులుగా మారారు. ఈమె ఆశ బెత్లహేములో పెద్దగా ఉండాలి, ఘనంగా ఉండాలి, మహిమకరంగా ఉండాలి. కానీ కరువు వచ్చింది. ఆశించింది జరగల, ఊహించింది జరగల. బెత్లహేము నుండి మోయాబుకు వచ్చేసింది. కరువు తప్పించుకుంది. ఆ ఊరిలో కరువు వచ్చి అనేక మంది చచ్చిపోయారు. కరువు తప్పించుకుంది. కరువు లేకుండా భర్త మరణించాడు, పెద్ద కొడుకు మరణించాడు, రెండో కొడుకు మరణించాడు, పెద్ద ఒక కాళ్ళు వెళ్ళిపోయింది. మీకు తెలుసా, ఆశించింది జరగల. 80 సంవత్సరాలు వచ్చినాయి. రూతుని పిలిచింది, ఎన్నో స్వప్నాలు చూశానే, ఎన్నో కలలు కన్నానే, కానీ నా బతుకులు ఎప్పుడు ఇలాగైద్ది అనుకోలా, నా బతుకులు ఎప్పుడు ఇలాగైద్ది అనుకోలా. నా భర్త మరణించాడు, నా పెద్ద కొడుకు మరణించాడు, నా రెండో కొడుకు మరణించాడు, ఒక కాళ్ళు వెళ్ళిపోయింది. నువ్వు కూడా వెళ్ళిపో. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. మరణము తప్పమని దాన్ని వేరు చేయకూడదు.
ఆ మాట చెప్పగానే ఆమెనుకుంది, నా ద్వారా జరగల, నా కోడల ద్వారా జరుగుతాయి. ఇప్పుడు ఆమె అనాలి, ఆమె ఆశ కోడల్లో ఉంచాడు, ఆమె ఆశ కోడల్లో ఉంచింది, ఆమె కోరిక కోడల్లో ఉంచింది. కోడలంటే ఎవరు? తన కూతురే. కోడలకు ఇంకొక అర్థం ఏంటిదండి? తన కుమార్తె. ఆమె ఆశ ఉంచింది. ఆర్ యు రెడీ? బెత్లహేముకి వచ్చింది. ఇప్పుడు ఆమె అనాలి, కోడల ద్వారా కుమారుని ఎత్తుకుంది, కత్తని ఇంట్లో ఉంది, నాటని పంట కూర్చుకుంది, ఆమె కాని పొలములో ఆమె నిలబడింది. ఈరోజు నేను చెప్పను, భయభక్తులతో చెప్తున్నాను, మా అమ్మ నాన్నగారు కేరళ రాష్ట్రం నుండి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చారు. వాళ్ళు ఏ దైవజనులు ఎంత కష్టపడ్డారో నాకు తెలియదు, కానీ అంతగా కష్టపడ్డారు. భాష రాదు, బంధువులు లేరు, ప్రజలు లేరు, బీపత్సంగా కష్టపడ్డారు. ఆ శక్తి దేవుడే వారికి ఇచ్చాడు, దేవుడే ఆ కృపనిచ్చాడు. కానీ వాళ్ళ యవన కాలంలో, వాళ్ళ మధ్య కాలంలో వారు కష్టపడినట్టుగా ఫలాలు వాళ్ళ చేతుల్లో చూడలేకపోయారు. మా నాన్న అమ్మ వృద్ధాప్యంలోనికి రాగానే వాళ్ళ ఆశ, వాళ్ళ కోరిక, వాళ్ళ ఆశ, వాళ్ళ కోరిక, పిల్లలైన నేను, మా తమ్ముడు, నా చెల్లి విన హృదయములో ఉంచారు. యేసయ్య ద్వారా మా, యేసయ్య మాలో ఉండి ఆ ఫలాలు చూసేటట్లు చేశాడు, వాళ్ళ చేతులతో తాకేటట్టు చేశాడు, వారి కళ్ళతో చూసేటట్టు చేశాడు. ఈ కార్యం జరిగింది మా అమ్మ నాన్న వలన కాదు, ఆత్మీయ సంరక్షకుల వలన కాదు, మా నేను, మా తమ్ముడు, మా కుటుంబం వలన కాదు, యేసయ్య వలనే జరిగింది. చప్పట్లు కొడుతుండగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కష్టపడకుండా ఫలాలు కోసాం. ఇక్కడున్న పిల్లలతో చెప్పనా, మీ అమ్మ నాన్న ఆశలు వాళ్ళ ద్వారా కుదరలేనంత మాత్రాన అయిపోరా, బిడ్డలైన మన ద్వారా వారు బతికి ఉండగా అది వారి ఒడిలో ఉంచేటట్టు దేవుడు చేస్తాడు. అందుకే నిన్ను దేవుడు పుట్టించింది వాళ్ళ గర్భాల్లో. ఆమేననండి. వాళ్ళని తిట్టడానికి కాదు, నోటికొచ్చిన మాటలు అనడానికి కాదు. నయోమి అంది, నేను ఇంకొకళ్ళని పెళ్లి చేసుకుని ఒక బిడ్డకి జన్మమిచ్చినా సరిపోదమ్మా, బిడ్డనెత్తుకునే వయసు కాదు. దేవుడు అన్నాడు, నీ చేత బిడ్డనెత్తుకునేడు చేపిస్తా. తన కోడల చేత తిప్పించాడు ఆయన ఈ రోజున. హల్లెలూయా. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? నేను నిజంగా జరిగిన సంఘటన విన్నా, మీరు కావాలంటే మీరు సర్చ్ చేసుకోవచ్చు నేను చెప్పిన అబద్ధమో నిజమో అని. 1820వ సంవత్సరం ఇంగ్లాండ్ నుండి ఆస్ట్రేలియాకి పీటర్ రిచ్లీ, గట్టి చెప్పండి, పీటర్ రిచ్లీ, RICHE, రిచ్, LY, రిచ్లీ అంతే. ఆర్ యు రెడీ? పీటర్ రిచ్లీ ఏ సంవత్సరం? 1820వ సంవత్సరమున ఇంగ్లాండ్ నుండి ఆస్ట్రేలియా సిడ్నీకి పీటర్ రిచ్లీ ఓడెక్కాడు. కొన్ని నెలల ప్రయాణం, కొన్ని వారాల ప్రయాణం. ఒక వారం అవగానే ఈయనతో పాటు చాలామంది పాసెంజర్లు ఉన్నారు. ఒక ఐసు కొండకి, లేకపోతే ఐసు పర్వతం దగ్గరికి వచ్చి ఆ ఓడ తగలగానే బద్దలైపోయింది ఓడ. ఓడ ముక్కలైపోయింది. ఓడ ముక్కలవ్వగానే అందరూ మునిగిపోయి చనిపోయారు. కానీ పీటర్ రిచ్లీ మాత్రం ఈది తేలాడు. వేరే ఓడాటి నుండి వస్తుండగా ఈ సన్నివేశాన్ని చూసి పీటర్ రిచ్లీని
రెండో వాళ్ళలోనికి ఎక్కిచ్చారు. అడిగారు ఏం జరిగిందని, ఇలా ఇలా జరిగింది. అమ్మా నువ్వు ఒక్కడవే బతికావంటే ఆ ఏసయ్య మహత్యమేనయ్యా. అవునండి అన్నాడు. ఆ రెండో ఓడలోండి వెళ్తుండగా భయంకరమైన తుఫాన్ వచ్చి రెండో ఓడ కూడా మునిగిపోయింది. అందరూ మునిగి చనిపోయారు. పీటర్ రిచ్లీ మాత్రమే కాపాడబడ్డాడు. మూడో ఓడ అటు నుండి వెళ్తుండగా ఇతన్ని రక్షించారు. మూడో ఓడలో ఈయన ఎక్కాడు. మూడో ఓడలో ఎక్కి ఈయన ముందుకు వెళ్తుండగా భయంకరమైన ఒక తుఫాను సుడిగుండం లాగొచ్చి ఆ మూడో ఓడ బద్దలైపోయింది. అందరూ మునిగిపోయారు. పీటర్ రిచ్లీ కాపాడబడ్డాడు. నాలుగో ఓడలో ఎక్కాడు. నాలుగో ఓడలో వెళ్తుండగా ఒక తుఫాన్ వచ్చి ఆ ఓడ కూడా ముక్కలైపోయింది. అందరూ మునిగిపోయారు. ఈయన ఒక్కడే తేలబడ్డాడు. ఈయన ఒక్కడే కాపాడబడ్డాడు. ఐదో ఓడ అటు వస్తుండగా ఈయన పరిస్థితి చూసి ఈయన ఓడలో ఎక్కిచ్చారు. ఐదో ఓడలో వెళ్తుండగా భయంకరమైన తుఫాన్ వచ్చింది. ఆ ఓడ బద్దలైపోయింది. అందరూ మునిగిపోయారు. ఈయన ఒక్కడే కాపాడబడ్డాడు. ఆరో ఓడలో వాళ్ళు చూసి అతన్ని లోనకి తీసుకొచ్చి చలిమంట, బొగ్గులతో ఉన్న చలిమంటలో వేడిమి అనుభవించాడు. క్యాప్టెన్ అడిగాడు, ఏంటిది ఏం జరిగింది అన్నాడు. జరిగింది మొత్తం క్షుణ్ణంగా చెప్పాడు. అమ్మ నాయన, ఐదు ఓడల్లో ఐదు ప్రమాదాల్లో కాపాడబడి ఆరో ఓడలో నువ్వు ఎక్కావు. నిజంగా దేవుడు నిన్ను కాపాడాడు. నిజంగా యేసయ్య నిన్ను కాపాడాడు అన్నాడు. అవును అన్నాడు. ఒకరోజు తర్వాత ఓడ నావికుడు చెన్నాడు, నాకు ఒక సాయం చేయాలి. పీటర్ రిచ్లీ అన్నాడు, తప్పనిసరిగా చేస్తా. నాకు నువ్వు ఒక సాయం చేయాలి, తప్పనిసరిగా చేస్తా. నేను మునిగిపోయినా నన్ను మీరు రక్షించారు, వేడిమి పుట్టించారు, నన్ను నాకు ఆదరణ ఇచ్చారు, మీరు ఏం చేయమంటే చేస్తా. ఈ ఓడలో 80 సంవత్సరాల పైన ఉన్న నిండు వృద్ధురాలు ఉంది. ఆమె కూడా ఆస్ట్రేలియా సిడ్నీ పట్టణానికి వెళ్తుంది. ఆమె మా అందరి కోసం ప్రార్థన చేసేది, మా అందరి దగ్గరకు వచ్చి వాక్యాలు చెప్పేది, మా అందరి దగ్గర పాటలు పాడేది. ఆమె ఇప్పుడు కొర ప్రాణముతో ఉంది. కొంచెంసేపు స్పృహలో ఉంటుంది, కొంచెంసేపు కామలో ఉంటుంది. ఆమె ఏమంటని తెలుసా, ఏసయ్యా నేను సిడ్నీ ఆస్ట్రేలియాకి వెళ్ళేదాకా నన్ను కాపాడు. నా కొడుకును చూసే నేను చనిపోవాలి, నా కుమారుని చూసే నేను చనిపోవాలి, నా కుమారుని చూసే నేను చనిపోవాలని ప్రార్థన చేస్తుంది. ఇంకా సిడ్నీ ఆస్ట్రేలియాకి వెళ్ళడానికి 7 రోజులు ఉన్నాయి, కానీ దీని ముందులే చనిపోయేటట్టుంది. మా అందరూ ఈ ఓళ్ళలో ఉన్న మేమందరం ఆమెకి తెలుసు, ఈ ఓళ్ళలో ఉన్న పనులందరూ తెలుసు. కానీ నువ్వు సముద్రం నుండి ఇప్పుడే తీయబడ్డావు, ఒకరోజే అయింది. ఆమెకి నువ్వెవరో తెలియదు. నువ్వు ఆమె కొడుకుగా యాక్ట్ చేయాలి అనగానే అన్నాడు, చేస్తాను అని, ఇచ్చేస్తానని చెప్పి పీటర్ రిచ్లీని క్యాప్టెన్ ముందు తీసుకెళ్ళి, అదిగో ఆమె తల్లి, అదిగో ఆమె ఆ వృద్ధురాలన్న తల్లి, ఆ తల్లి దగ్గరికి వెళ్ళి నువ్వు కొడుకుగా యాక్ట్ చేయి అనగానే ఆమె దగ్గరికి వెళ్ళగానే గట్టిగా కౌగలించుకొని అరవటం ప్రారంభించాడు, వెక్కులు పెట్టుకొని ప్రారంభించాడు. ఆమె ఎవరు తెలుసా, శారా రిచ్లీ. ఈ కొడుకును చూసి 10 సంవత్సరాలైంది. 10 సంవత్సరాల తర్వాత సిడ్నీ ఆస్ట్రేలియాకి వెళ్తుంది తన కుమారుని చూడటానికి. ఆ ఓడలో వీళ్ళిద్దరూ కలిశారు. ఒక్క క్షణం, నా మాటలో చెప్తున్నాను, ఒక భక్తుని మాటలో నేను చెప్తున్నాను. మీకు తెలుసా, ఒకటో ఓడ ప్రమాదంలో కాపాడబడ్డాడు, రెండో ఓడ ప్రమాదంలో కాపాడబడ్డాడు, మూడో ఓడ ప్రమాదంలో కాపాడబడ్డాడు, నాలుగో ఓడ ప్రమాదంలో కాపాడబడ్డాడు, ఐదో ఓడ ప్రమాదంలో కాపాడబడ్డాడు. ఇన్ని ఓడ ప్రమాదంలో ఇంతమంది చనిపోయినా ఈ ఒక్క బిడ్డ మాత్రమే బతకడానికి గల కారణమేంటి తెలుసా, ఒక్క తల్లి ఓడలో ప్రార్థన చేస్తుంది, ఆ బిడ్డను చూసేదాకా నేను చనిపోకూడదు, ఆ బిడ్డను చూసేదాకా నేను చనిపోకూడదు. తల్లి ప్రార్థనకి అంత శక్తి ఉంది. తల్లి ప్రార్థనకు అంత శక్తి ఉంది. నీ బిడ్డ రాతను మార్చగల వేసే శక్తితో, నీ కుటుంబ రాతను మార్చగల వేసే శక్తితో. అమ్మలందరూ లేచి నిలబడండి, కాబోయే అమ్మలు కూడా లేచి నిలబడండి విశ్వాసంతో. పెళ్ళి కాని వాళ్ళు కూడా లేచి నిలబడండి, మీరు కూడా త్వరలో అమ్మలు అవుతారు. ఆడపిల్లలందరూ, సిస్టర్స్ అందరూ లేచి నిలబడండి, మగవాళ్ళందరూ మా అమ్మలకి చప్పట్లు కొట్టండి. హ్యాపీ మదర్స్ డే.
ఆర్ యు రెడీ? మీ కుడి హస్తాలు మీ శిరస్సు మీద ఉంచండి. చెప్పండి, ఏసయ్యా మంచి భార్యను నాకు అనుగ్రహించినందుకు స్తోత్రం. ఏసయ్యా మంచి అమ్మనిచ్చినందుకు స్తోత్రం. ఏసయ్యా మంచి కొడుకులనిచ్చినందుకు స్తోత్రం. ఏసయ్యా మంచి కూతుర్లనిచ్చినందుకు స్తోత్రం. ఇప్పుడు అందరి చేతులపైకి ఎత్తండి. ఏసయ్యా మాకిచ్చిన అమ్మలకై స్తోత్రం. ఒకవేళ వాళ్ళు పరలోక రాజ్యంలో ఉన్నారేమో, ఒకవేళ నీ దగ్గర ఉన్నారేమో, నో ప్రాబ్లం, చెప్దాం. ఏసయ్యా మంచి అమ్మల్ని ఇచ్చినందుకు స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. చెప్పండి అన్నమాట, గట్టిగా గట్టిగా చెప్పండి అన్నమాట. అమ్మా నీ ప్రార్థనలో శక్తి ఉంది. అమ్మా నీ ప్రార్థనలో తుఫానులో ఉన్న నీ బిడ్డ కాపాడబడతాడు. విమాన ప్రమాదములో నీ బిడ్డ కాపాడబడతాడు. ఆర్థిక ఇబ్బందిలో కాపాడబడతాడు. పరిచర్యలో కాపాడబడతాడు. పరిచర్యలో వాడబడతాడు. కుటుంబములో దేవుడు కార్యం చేస్తాడు. ఏసయ్య గట్టిగా నీ ప్రార్థనలో శక్తి ఉంది. రిచ్లీ శారా రిచ్లీ ఆమె ప్రార్థన వలనైనా 5 తుఫాన్లు దేవుడు కాపాడాడు. నీ ప్రార్థన వలన నీ బిడ్డలు కాపాడబడతారు. అంతే. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఎవరు చెప్పారు నీ కుటుంబం బాగుపడదని? ఎవరు చెప్పారు నీ భర్త మారడని? ఎవరు చెప్పారు నీకు పిల్లలు కలగరని? ఎవరు చెప్పారు ఆ రోగము తగ్గదని? ఎవరు చెప్పారు ఆ ఉద్యోగం పొందలేవని? ఎవరు చెప్పారు ఆ ప్రమోషన్ నీకు దొరకదని? ఎవరు చెప్పారు నీకు పరిచర్యలో అభివృద్ధి పొందలేవని? ఎవరు చెప్పారు ఆ వ్యాపారం నువ్వు చేయలేవని? ఎవరు చెప్పారు నువ్వు చదువుకోలేవని? ఎవరు చెప్పారు ఈ అప్పుల ఊబిలో నుండి బయటికి రాలేవని? ఫిలడెల్ఫియా ఏజీ చర్చ్ వారు నిర్వహించు యేసుతో ఆరాధన విజయవాడ విద్యాధరపురం ఆర్టీసీ డిపో ఎదుర్ రోడ్లోని ఫిలడెల్ఫియా ఏజీ చర్చిలో జరుగును. దేవుని కృప వలన ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగును. మొదటి ఆరాధన 6:00, రెండవ ఆరాధన 8:00, 3వ ఆరాధన 10:00, 4వ ఆరాధన 12:00 మరియు ప్రతి శుక్రవారం 7:00 యూత్ లైవ్ మరియు 10:00 ఉపవాస ప్రార్థన జరుగును. రండి, యేసయ్య మీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను ఇచ్చును. మా ఫోన్ నంబర్స్ 9701100400 మరియు 9704100400.